నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పాతవంగలు గ్రామ సర్పంచ్ రెబెల్ అభ్యర్థి బెజవాడ లక్ష్మీబాయి, 8 మంది వార్డు సభ్యులు, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరారు. కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి పార్టీకి ప్రజలు కార్యకర్తలు పట్టం కడుతున్నారు. ఈ నేపథ్యంలో కొడవలూరు మండలం పాతవంగలు గ్రామ సర్పంచ్ రెబెల్ అభ్యర్థి బెజవాడ లక్ష్మీబాయి, 8 మంది వార్డు సభ్యులు వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గజవాడ లక్ష్మీబాయి మాట్లాడుతూ, పాతవంగలు గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపేందుకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సహకారంతో కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ జిల్లాలోని కోవూరు నియోజకవర్గాన్ని ఒక స్థాయిలో నిలబెట్టారన్నారు. అనంతరం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, పాత ఒంగోలు గ్రామం వైఎస్ఆర్ సిపికి కంచుకోటగా మారిందన్నారు. యుగంధర్ సింగ్ తమ కుటుంబంలో ఓ భాగస్థుడని అన్నారు. నేడు యుగంధర్ సింగ్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ 2 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలకు కూడా అర్థమైంది. సహజంగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి చివరి 2 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాల మీద, సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. అంటే మరలా ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రజల్లోకి వెళ్ళాలి, ఓట్లు అడగాలి అనే ఉద్దేశంతో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరుక్షణం నుంచే సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ 2 సంవత్సరాలలోనే 100,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. సంక్షేమ పథకాలు దాదాపు 26 పథకాలు ఇచ్చారు. మహిళలు ఉన్నారు ఇక్కడ, చాలా పథకాలు మీ పేరుతోనే వస్తున్నాయి. అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు మహిళల పేరిట మీదట ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల మధ్య ఉన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ ఏమీ చేయలేరని చెప్పి తెలియజేస్తూ, మరలా ఒక్కసారి మా యుగంధర్ సింగ్ అన్నని, నరేందర్ రాలేదు ఈరోజు, అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చున్నారు ఇక్కడ, అందరూ కలిసిమెలిసి పనిచేసుకుందాం. మీ పంచాయతీకి ఏం కావాలంటే అన్ని నిధులు నేను చలపతి గారు తీసుకొచ్చి ఇస్తాం, అభివృద్ధి చేసుకుందాం. మనసులో ఏమీ పెట్టుకోవద్దు, అయిపోయింది అయిపోయింది, అందరం కలిసిపోయినాం. మీరందరూ కలిసి ఇదే విధంగా ముందుకు వెళ్ళి పాత వంగళ్ళు పంచాయతీ రూపురేఖలు మార్చండి, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తాం, ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే అవి చేసి పెడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.